విశ్వమణి బాబు గారు చాలా మంది డబ్బు ఇచ్చి చాలా బాధపడుతుంటారు అప్పుగా. అవునవునవును. ఆ అప్పుకి ఇచ్చిన డబ్బు మళ్ళీ తిరిగి రావాలంటే ఏం చేయాలి? అంటే మనము ఇతరులకు ఇచ్చేసిన డబ్బునే మనము తిరిగి మనం రాబట్టుకోవాలంటే మనం ఏం చేయాలని మంచి క్వశ్చన్ వేశారు. చాలా మంది మహానుభావులు చూడండి కష్టాల్లో ఉన్న వాళ్ళనే ఆదుకుంటారండి. ఎవరు అప్పు నువ్వు అడిగితేనే కదా ఇచ్చారు. నువ్వు కొంతమంది పుణ్యాత్ములు, ఇంకా మంచి పుణ్యాత్ములు ఉంటారు, నువ్వు బాధపడుతుంటే, నువ్వు ఎవరిని అడగలేక బాధపడుతుంటే కూడా వాళ్ళని చూసి గమ్మని ఉంటారు. ఏ రైలా ఉన్నావు, ఏం బాధ, ఏమి నీ బాధ ఏందని అవి తెలుసుకొని, సరే అవునా, సర్లా సర్రా నేను ఇస్తాను రా 10,000 అందా తీసుకో, తీసుకునేసే దాన్ని తీసుకుని ఆ బాధలో నుంచి బయటపడు, పడేసి అవతల ఎప్పుడో చూసి నాకు ఇచ్చే అనేసి పిలిచిచ్చేవాళ్ళు కూడా పుణ్యాత్ములు ఉన్నారు బాధలను తెలుసుకొని. కానీ తీసుకుంటారండి, చాలామంది తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళని మర్చిపోతారు. ఎంత పుణ్య, వాళ్ళు బాగున్నారు కాబట్టి కదండి నీ యొక్క బాధను తెచ్చగలిగారు. వాళ్ళు బాగున్నారు కాబట్టి కదా నీ యొక్క బాధను తెలుసుకొని కూడా నీకు ఇవ్వగలిగినారు. నువ్వు ఆ బాధల నుంచి బయటపడ్డావు. ఈరోజు వాళ్ళని మర్చిపోతే నీవు దరిద్ర జీవితాన్ని అనుభవిస్తావు, ఖచ్చితంగా అనుభవించే తీరుతావు. వాళ్ళని మరవకూడదు అంటే ఇచ్చేసినారు కదా వాళ్ళు, ఇప్పుడు ఇచ్చిన డబ్బు వాళ్ళు ఇచ్చేసినారు, ఇప్పుడు వీడు మర్చిపోయినాడంటే పోతుంది. కానీ వీళ్ళు ఎలా ఉండాలంటే, ఇచ్చిన వాళ్ళు వాడిని వదిలే, ఇంకా వాడిని గురించి నువ్వు క్వశ్చన్ అడగలేదు, వీళ్ళని గురించి అడిగినావు కాబట్టి. ఇచ్చిన డబ్బును మళ్ళీ రాబట్టుకోవాలంటే ఏం చేయాలంటే, వాళ్ళు ఎలా ఉన్నాడనేది మీరు మర్చిపోవాలి. ఇచ్చిన వాళ్ళు డబ్బు ఎవరైతే ఇచ్చినామో, వాళ్ళు ఎవరికి ఇచ్చినామో, వాడు ఎలా ఉన్నాడు, నన్ను ఎగటాయిస్తున్నాడు, నా ఫోన్ చేసినా రిసీవ్ చేయలేదు, నేను ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు, నన్ను చూస్తే దాంకుంటున్నాడు, నేను పోయినా కనబడేది లేదు, ఈ మాటలన్నీ మర్చిపోవాలి. ఇన్నాళ్ళు ఏదో ఒక రూపంలో జరిగింది, అవన్నీ మర్చిపో. అన్ని పోయినప్పుడు దాంకున్నాడు వాడు, లేదని లేదు దాంకున్నాడు. నువ్వు నేను చూసుకుంటే వాడు చూస్తూ ఉంటాడు, ఇంట్లో కూడా చెప్పాడుతాడు, ఇంట్లోనే ఉంచి కూడా వచ్చినారంటే నిన్న పోయినాడు పలానా ఊరికి ఇంకా రాలేదండి, ఇంకేం చేస్తావు ఆ పుణ్యాత్మరాలు మొగుడు చెప్పింది వినాలి అంటే అబద్ధం చెప్పమన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు రాలేదండి నేను పోయినాడు, మీ పనికైనా పోయినాడు అండి, డబ్బులు తీసుకుని రావడానికి మా అమ్మగారింటికి లేక వాళ్ళ నాన్న దగ్గర పోయినాడు, వాళ్ళ అన్న దగ్గర పోయినాడు, ఏదో ఒకటి చెప్తారు పోయినారు, కానీ ఇంట్లోనే ఉన్నాడు. ఈ పుణ్యాత్మరాలు ఇంకా అబద్ధం చెప్పింది. ఈ నా యాలు వీళ్ళు వస్తే ఏం చేస్తారంటే గమ్మున ఉంటారు, దొంగ నా కొడుకు కనబడేది లేదా, ఎప్పుడు పోయినా ఉండేది లేదా, నా యాళ్ళు వీళ్ళు వదలకూడదా, వీళ్ళు ఏ పని చేయాలి ఆ పని చేయాలనేసి తిట్టకూడదు. ఆ తిట్టడం వల్ల, ఆ నెగిటివ్ థాట్స్ తిట్టడం వల్ల వాడికి ఆటోమేటిక్గా ఆ నెగిటివ్ థాట్స్ చేరుతుంది పోయి. ఆ ఏం చేస్తారు చించుకో, ఏం చేస్తావు, కొడతాను నేను, పడతాను గెడతాను, ఏదైతే చెప్తుంటారు ఏం చేసుకో తింటుకొని వాడు కూడా నెగిటివ్ రిలీజ్ చేసుకుంటాడు. కాబట్టి ఎవరైనా సరే డబ్బు ఇతరులకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారని మర్చిపోసి మనం ఎలా ఉన్నామనేది కావాలి ఫస్ట్. ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆ ఇచ్చిన వాడిని గురించి గొప్పగా చెప్పాలి మనం. మనకి డబ్బు రావద్దు వాడి దగ్గర నుంచా, వాడు మంచివాడు, నాకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాడు, నా మాట వింటున్నాడు, నాకు సహకరిస్తున్నాడు, ఎప్పుడు ఫోన్ చేసినా నాకు సమాధానం ఇస్తున్నాడు, నా డబ్బుని చాలా సులభంగా తెచ్చి ఇచ్చేసినాడు, డబ్బునే చాలా సులభంగా తెచ్చి ఇచ్చేసినాడు అంటే వాడిని గురించి పొగుడుతున్నావు, ఎవరిని గురించి పొగుడుతున్నావా? చూడు పాపం, ఈ పుణ్యాత్మరాలకి డబ్బు ఇచ్చేసి కూడా వాళ్ళ దగ్గర రాపట్టుకోవడానికి వాడిని పొగడాలంట. డబ్బు ఇచ్చింది కాకుండా వాడిని పొగడాలి, లేకపోతే రాదు అది. ఎందుకంటే నెగిటివ్ వల్ల వాడికి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. వాడు అన్ని విధాలు బాగున్నాడు, నాకు బాగున్నాడు, చూడు బాగుంటేనే కదా నీ డబ్బు వస్తుంది, వాడు కష్టాలు ఉంటే నీ డబ్బు రాదు. వాడు అన్ని విధాలుగా బాగున్నాడు, అనుకూలంగా ఉన్నాడు, నాకు సహకరిస్తున్నాడు, నా డబ్బుని చాలా సులభంగా తెచ్చి ఇచ్చేసినాడు. డబ్బులకి విశ్వానికి కృతజ్ఞతలు, అతనికి కూడా ఒక థ్యాంక్స్ చెప్పాలి. అంటే కృతజ్ఞత భావానికి భయంకరమైన పవర్ అండి ఈ రెండు, దానికి ఉన్న పవర్ అది మీకు తెలియదండి. చదువుతో సంబంధమే లేదు. నా క్లాసుల్లో చెప్తూ ఉంటాను చూడండి, నా వీడియోలు క్లాసులు ఫీడ్బ్యాక్లు చూడండి. హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, అనంతపూర్, వైజాగ్, తిరుపతి, బెంగళూరు అన్ని సిటీల్లో నా క్లాసులు ఉన్నాయి కదా చూడండి. అంటే కృతజ్ఞత భావం ఎప్పుడైతే చెప్తామో ఆ థాట్స్ మంచి థాట్స్ కదా. ఇప్పుడు చూడు వాడిని గురించి చెప్పావు కదా, మంచివాడు అన్నావు, అన్ని విధాలుగా బాగున్నాడు, నాకు అనుకూలంగా ఉన్నాడు, నా మాట సహకరిస్తున్నాడు, నా మాట వింటున్నాడు, నాకు అన్ని విధాలుగా నా డబ్బుని చాలా సులభంగా తెచ్చి ఇచ్చేసినాడు అంటున్నావు. డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు, అతనికి ఒక థ్యాంక్స్. ఇలా పదే పదే డైలీగా నువ్వు అర్థంలో నిలబడి చెప్పు, కూర్చున్నా చెప్పుకో, వంట చేసుకున్నా చెప్పుకో, తింటా ఉన్నా చెప్పుకో, నువ్వు బయట పోతున్నా చెప్పుకో, మగవాళ్ళు అయితే బైక్లు పోతున్నా చెప్పుకో, బండ గురించి థాట్స్ రిలీజ్ చేయి. రిలీజ్ అవ్వాలి, అది ప్రకృతిలో కలవాలి. నీ థాట్స్ అంతా ప్రకృతిలోకి వెళ్ళాలి, వెళ్ళిపోయి ఎలాగైనా వాడు మైండ్కి వెళ్తుంది, అది వాడు మైండ్లోకి పోతుంది. మనకి బాధలు ఇచ్చినాడు కదా అన్న, పాప మనం ఇన్ని రోజులు నెట్టింది చాలా పొరపాటు, ఎలాగైనా ఆ అన్న డబ్బుని తొందరగా ఇచ్చేయాలి, అక్క దగ్గర తీసుకురాను కదా ఎలాగైనా ఇచ్చేయాలని వాడు ఈ థాట్స్ నువ్వు రిలీజ్ చేసినావు చూడు, ఇది వేస్ట్ కాలే, ఇది ప్రకృతిలో కలిసి వాడు మైండ్లోకి పోయి తాకుతుందండి, వాడికి తెలియజేస్తుంది అది. అప్పుడు నీ మీద మైండ్ పెడతాడు, వాడు గుర్తుపెడతాడు అప్పుడు, అన్నం నాకు మంచి విధాలు పిలిచిచ్చినాడే, నేను అడిగింది ఇచ్చినాడే, వాళ్ళకి ఎలాగైనా నేను ఎత్తిపోయించాలని ఆలోచన పుట్టిస్తుంది వాడికి. ఆలోచన పుట్టినప్పుడే వాడు నిన్ను ఎత్తుక్కుని వస్తాడు. ఇన్ని రోజులు దాంకున్నాడు, ఇప్పుడు వచ్చి అవకాశం కూడా అడిగేసి పోతాడు నీ దగ్గరికి వచ్చానా, ఈ విధంగా ఇన్ని రోజులు జరిగిందంతా మర్చిపో, నీ డబ్బు పలానా రోజు లోపలిస్తాను నన్ను నమ్ము అని వాడే వస్తాడు. ఇన్నాళ్ళు నువ్వు ఎదిగినావు కనబడలా, వాడే వస్తున్నాడు ఇప్పుడు,
దీనికి అంత కారణం నువ్వే. నువ్వు తార్సి మంచిగా పాస్టర్కి రిలీజ్ చేసినప్పుడు వన్ లాక్ వచ్చింది. వచ్చే టైం తీసుకొని కూడా పోయి రెండు ఇప్పుడు ఒక 5 లక్షలు అనుకో, ఒక 2-3 సార్లు కూడా టైం తీసుకొని ఇచ్చేస్తాడు, చాలా వచ్చేస్తాడు. కానీ ఇచ్చిన వాళ్ళు ఇలా చెప్తూ ధ్యానం చేయండి కొంచెంసేపు. ధ్యానం ఊహించండి ఏమని, వాడు తీసుకొచ్చి ఇచ్చేసినట్టు మీకు, మీరు హ్యాపీగా ఆ డబ్బుని తీసుకునేసినట్టు, వాడికి నీకు ఏ సంబంధం లేదు, వాడికి కూడా థ్యాంక్స్ చెప్పేసినట్టు ఊహించు, బలంగా ఊహించు, పదే పదే ఊహించు. సార్ ఎన్నాళ్ళు చేయాలి సార్, ఇలా డబ్బు వచ్చేదాకా చేయవయ్యా, ఎన్నాళ్ళు చేయాలని ఏం రూల్ ఉందా నీకు? డబ్బు వచ్చేదాకా నీకు పాజిటివ్ బలంగా అక్కడ క్రియేట్ అయిందంటే, పాజిటివ్ నిండిందంటే ఆటోమేటిక్ వాడిని లాక్కొచ్చేస్తుంది. అన్నీ ఫీడ్బ్యాక్లు చూడొచ్చు, డబ్బుని ఎలా తెచ్చిచ్చారు సార్, నేను మర్చిపోయేటప్పుడు కూడా నాకు వచ్చేసింది సార్, మీరు వీడియోలు చూసి ఇలా చేస్తే వాడే తీసుకొచ్చి ఇచ్చేసిపోయారు సార్ అని ఫీడ్బ్యాక్లు చెప్తుంటారు చూడు. ఆరోగ్యాన్ని గురించి చెప్తుంటారు, ఆరోగ్యం పక్షవాతంలో పడిపోయినాడు కూడా లేచేసినాడండి, నేను చెప్పించింది చేసినాడు వాడు లేచినాడు చూడు. బీపీ మాత్రలు, ట్యాబ్లెట్లు, షుగర్లకి దీనికంతా ఏం చేస్తున్నారు, స్కానింగ్ వేసుకోవాలంటే ఉదయం 12 మాత్రలు, రాత్రి 12 మాత్రలు, ఎంత ఎలా పోతున్నాయి? మన థాట్స్ అండి, మన పాజిటివ్ థాట్స్ రిలీజ్ అవ్వాలి. ఇలా చేసిందంటే వాడు నేను తీసుకొచ్చి నేను ముందర పెడతాది, ఆ డబ్బుని ఆటోమేటిక్ తీసుకొచ్చి నేను ముందర పెడతాది, సులభంగా తీరిపో డబ్బును రాబట్టవచ్చు. వాడిని బెదిరించడమో, వాడు అప్పు తీసుకున్న వాడిని పోయి తిట్టడమో, దానివల్ల ఇంకా లేటు, ఇంకా రోజులు పెడుతుంది, ఇంకా పోతానే ఉంటుంది. వాడు ఏం చించుకుంటావు చించుకునే రేంజ్కి వస్తుంది. నువ్వు తిట్టే కొద్ది ఈ థాట్స్ అంతా మళ్ళీ వాడినే గుర్తు చేస్తుంది, నిన్ను తిడుతున్నాడు అనేసి. తిట్టి ఏం చేస్తాడు వాడు, ఏం పెకుతాడు చూద్దాం, కానీ ఏం కోర్టుకు వేసుకుంటాడు కట్టుకుంటాను బో, కోర్టులో పోయి అప్పుడప్పుడు ఒకరో కట్టుకుంటాను, ఇంక ఈజీ బో అనే థాట్స్కి వెళ్తుంది. మంచివాడనేది క్రియేట్ చేసినామంటే మంచితనాన్ని క్రియేట్ చేసి నీ ముందుకు లక్క వస్తుంది, నీ ముందుకు వచ్చి ఇచ్చేసి వెళ్తాడు. ఎప్పుడు కానీ డబ్బు ఇచ్చిన వాళ్ళని తిట్టని తిట్టే ప్రసక్తి ఉండకూడదు. ఇలా ప్రతిరోజు ప్రయత్నించండి, మీ డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. రాసేవాళ్ళు ఎవరైనా ఉంటే రాయండి పేపర్ ఎత్తుకొని, ఇచ్చేసినాడు 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 నా డబ్బుని ఇచ్చారా, సులభంగా తెచ్చి ఇచ్చేసినాడు వాడు మంచివాడు. ఏదైతే ఇప్పుడు చెప్పానో దాన్ని పదే పదే రిలీజ్ చేసి కానీ రాసినామంటే, సార్ మాకు రాయని తెలియదు మేమేం చేయాలి, నువ్వు చెప్పోయా బయట, పదే పదే చెప్తా ఉన్నామంటే ఆ థాట్స్ ఆ మైండ్లో కూర్చుంటుంది, కూర్చున్నప్పుడు ఆటోమేటిక్ తీసుకొచ్చి నీ ముందర పారేస్తుంది. ఏదైనా వస్తుంది డబ్బుతో సహా, నువ్వు ఏదైనా నువ్వు ఏమిచ్చున్నా నువ్వు ఏదైనా పరిష్కారం కాలేదంటే పరిష్కారం అయిందని చెప్పు, ఆటోమేటిక్ నీకు పరిష్కారం అయిపోతుంది. ఓకేనా? ఇలా చేయండి ప్రతిరోజు. ఈరోజు అఫర్మేషన్, నేను ఇచ్చిన డబ్బులు చాలా సులభంగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా తీసుకొచ్చి నాకు ఇచ్చేసి హ్యాపీగా నేను హ్యాపీ అయినందుకు అతనికి, డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనువార్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.